పింగళి నాగేంద్రరావు గారి యొక్క జయంతి సందర్భంగా వారి ప్రసిద్ధమైనటువంటి పాటల్లో మరి ముఖ్యంగా గుండమ్మ కథ చిత్రంలో ఒక రెండు పాటల్ని ఈ సందర్భంగా విశ్లేషించి వారిని స్మరించుకుందాం చాలా ప్రసిద్ధమైనటువంటి పాట స్త్రీవాదం అంటే అప్పటికీ ఆ రోజుల్లో లేదు కానీ కానీ నిజానికి అంతర్లీనంగా సాహిత్యంలోను సినీ సాహిత్యంలోనూ స్త్రీల యొక్క అభ్యున్నతిని స్త్రీ చైతన్యాన్ని ఆహ్వానిస్తూ లేకపోతే దాన్ని సమర్థిస్తూ సంస్కరించేటువంటి సంస్కర్తలకు అనేక మంది ఆహ్వానించేటువంటి స్త్రీ అభ్యున్నతిని కాంక్షించేటువంటి రచయితలు అనేక మంది ఉన్నారు అందామా కందుకూరు వీరేశ్వరంగ పంతులు అందామా ఇలా అనేక మంది లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళాలోకం ఈ పాట మనం చూస్తే స్త్రీ అభ్యున్నతని ఏ విధంగా గుర్తించాడు ఏ విధంగా సమర్థించాడు కాంక్షించాడు అనేటువంటి విషయం మనం చూడవచ్చు కనుక ఒకప్పుడు అనేక రకాలైనటువంటి అసమానతల్ని ఎదుర్కొని ఏ రకమైనటువంటి చైతన్యం లేని వారిగా ఉన్నటువంటి మహిళా లోకం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తూ అన్ని రంగాల్లోనూ అడుగుపెట్టేటువంటి విషయాన్ని గుర్తించి ఆ సినిమాలో గుండమ కథ సినిమాలో ఆ సన్నివేశానికి తగినట్లుగా అందిపుచ్చుకొని ఈ పాటని పెంగిళి నాగేంద్రరావు గారు రాయడం జరిగింది ఎప్పుడో చెప్పాను వేమన గారు అప్పుడే చెప్పిన బ్రహ్మం గారు ఇప్పుడే చెబుతా ఇనుకో బులెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా అని మొదటి చరణంలో రాస్తారు కనుక స్త్రీ రాబోయే తరాల్లో రాబోయే యుగంలో ఏ విధమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఏ రకంగా తన ఉనికిని చాటుకుంటుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు తన యొక్క సాహిత్యం ద్వారా అదేవిధంగా కాలజ్ఞానం చెప్పేటువంటి రా గారు అదేవిధంగా విసన్న వేదం విసన్న మాట వేదం అన్నట్లుగా ఉండేటువంటి వారు చెప్పినటువంటి ఎప్పుడో చెప్పినటువంటివి ఇప్పుడు నెరవేరుతున్నాయని చెప్తూ ఏమి అభివృద్ధి సాధించింది ఏ రంగాలు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఇది ఏమని అన్ని రంగములు మగధీరుల నిద్రించారు నిరుద్యోగులను పెంచారు ఉద్యోగం పురుష రక్షణం అని గొప్పగా బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఉద్యోగం చేయదగిన వాడు కేవలం పురుషుడు మాత్రమే స్త్రీలు పనికిరారు స్త్రీల అసమర్థులు అన్న అర్థం వచ్చేలాగా అన్న భావన వచ్చేలాగా తాత్పర్యం వచ్చేలాగా మాట్లాడేటువంటి మాటల్ని పక్కన పెట్టేలాగా చేశారు స్త్రీలు చైతన్యవంతులై పల్లెటూళ్ళల్లో పంచాయతీల్లో సర్పంచులుగా గొప్ప రాజకీయ రంగానికి తొలిమెట్టు అన్నట్లుగా ఉన్నారు పట్టణాల్లో ఉద్యోగాలు చేసేటువంటి మగవాళ్లతో సమానంగా ఉద్యోగాల్లోకి ప్రవేశించారు కేవలం రాజకీయం ఇది ఉద్యోగం అనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఆధునికంగా మనం చూస్తే అంతరిక్ష వ్యోమగాముల బృందంలో కూడా స్త్రీలు ఉన్నారంటే మనం అన్ని రంగాల్లోనూ వారి యొక్క ప్రవేశం ఉంది కనుక మగధీరులుగా చెప్పుకునే అనే పురుషాధిక్య సమాజంలో వాళ్ళు ఎదిరించి నిలబడ్డారు తద్వారా నిరుద్యోగులను పెంచారు నిరుద్యోగులు పెంచడం అంటే ఇక్కడ ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనే చెప్పుకునేటువంటి మగవాళ్ళ కంటే మించి స్త్రీలు ఉద్యోగులుగా ఉద్యోగ బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు అనే ఒక గొప్ప విశ్వాసంతో అనేకులు స్త్రీలకే ఎక్కువ అవకాశాన్ని కల్పించేటువంటి పరిస్థితులు వచ్చాయి అంతేకాకుండా ఇంకా గొప్ప విప్లవాన్ని చూశాడు స్త్రీ అభ్యున్నతిలో చట్టసభలలో సీట్ల కోసము భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చర్లు ఎన్నో దంచారు విడాకుల చట్టం తెచ్చారు వివాహ వ్యవస్థలో స్త్రీకి స్వేచ్ఛ ఒకప్పుడు కట్టుకుంటే ఇంకా చనిపోయేదాకా భర్త ఎలాంటి వాడైనా వేగాల్సిందే అన్నట్లుగా ఉండేటువంటి ఈ దేశంలో ఒక గొప్ప మార్పు ఏంటంటే వివాహ చట్టంలో తీసుకొచ్చింది విడాకుల చట్టం అంటే భర్త వైఖరితో నడవడికతో విసిగి వేసారిపోతే అభిప్రాయ భేదాలు వస్తే కలిసి ఆజన్మాంతం ఉండక్కర్లేదు స్వేచ్ఛగా విడిపోయి ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతకొచ్చు అనేటువంటి ఒక వివాహ చట్టాన్ని వాళ్ళు తెచ్చుకున్నారంటే ఎంత వెనక నేపథ్యం ఉందో చూస్తే చట్ట సభల్లో అంటే పంచాయతీలో మొదలుకొని చివరికి పార్లమెంటు దాకా స్త్రీలకి రిజర్వేషన్ రాజకీయాల్లోనూ ఆ కోట ఉండాలి అనేటువంటిది దాని మీద పోరాడినటువంటి వాళ్ళు పోరాడిన పార్టీలు అవసరమైతే భర్తతోనే భర్తపైనే పోటీ చేసేటువంటి పరిస్థితులు ఆ విధంగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే కేంద్ర ప్రాంతంలోనే కేంద్రంలోనే ఈ విధంగా వారు ఆ సభల్లో కూర్చొని అనర్గళంగా వారి యొక్క వాదనలు వినిపించేటువంటి గొప్ప పనిచేసినటువంటి వారు కనుక ఈ రకంగా ఒక గొప్ప రాజకీయ మార్పుని తీసుకొచ్చినటువంటి స్త్రీల యొక్క అభ్యున్నతిని ఆయన ఆకాంక్షిస్తూ అభినందిస్తూ ఈ విధమైనటువంటి పాట సందర్భాన్ని అందిపుచ్చుకొని పెంగళి నాగేంద్రరావు గారు అద్భుతంగా రాశారు ఇది సామాజిక స్పృహతో రాసినటువంటి పాట ఇక ఇదే చిత్రంలో మరొక పాటను కూడా మనం చూద్దాం అది అది కూడా సమాజ స్థితిగతుల్ని మనిషి నైజాన్ని సామాజిక స్పృహతో రాసినటువంటి పాట మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు అనేటువంటి ఆ పాటలో సాకిగా వేషము మార్చెను భాషను మార్చెను మోసము నేర్చెను అసలు తానే మారెను మనిషి అభివృద్ధి చెందాడు ఏ రకంగా అభివృద్ధి చెందాడు భౌతికమైనటువంటి వస్తువుల పరంగా అభివృద్ధి చెందాడా లేకపోతే నడవడిక పరంగా అభివృద్ధి చెందాడా ఆలోచన విధానంలో మార్పు చెంది చెందాడా ఇట్లాంటి విషయాలు మనం చూస్తే ఇక్కడ చెప్తున్నాడు పెంగళ నాగేంద్రరావు గారు అంజీ లక్ష్మి ఈ పాత్ర ద్వారా గుండెమ కథలో వేషము మార్చను సంస్కృతిలో ఒక భాగమైనటువంటి వేషాన్ని అంటే ఆహార్యాన్ని మార్చాడు ఇప్పుడు రకరకాలైనటువంటి వస్త్రధారణలు జరుగుతున్నాయి ఇదే కాకుండా వేషం కేవలం ధరించేటువంటి బట్టల రూపంలోనే కాకుండా ఇక్కడ మనం విస్తృతార్థంలో తీసుకుంటే తన యొక్క నడవడిక హావభావాలన్నీ ఈ విధంగా మార్చాడు భాషను మార్చను భాష కూడా మారిపోయింది బాగా లోతుగా చెప్పుకుంటే ఒకప్పటి మరి రాచరిక కాలంలో రాజభాషగా వెలుగొందినటువంటి సంస్కృతం నుంచి తెలుగు ఇక గ్రామ్య భాష ఇవన్నీ అంతరించిపోయి గ్రాంధిక భాష కూడా అంతరించిపోయి వ్యవహారిక భాష భాషను కూడా మార్చుకున్న మోసము నేర్చను రకరకాలైనటువంటి ఆ మోసాల్లో పరిణతి రకరకాలైనటువంటి మోసాలు ఇప్పుడు సైబర్ నేరాల దాకా అనేక రకాలైనటువంటి మోసాలు నాటి కాలంలో మరి దోవలు కొట్టేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజుల్లో ఈ విధంగా పూర్వకాలంలో ఇంకా చెప్పాలంటే సన్నాసులు స్వామీజీలు రకరకాలైనటువంటి వాటితో మోసగించేటువంటి స్థితి నుంచి ఈరోజు వరకు మనం అసలు తానే మారినాం కనుక మనిషే పూర్తిగా మారిపోయాడు అనేక రకాలుగా భౌతికంగాను వేషధారణలోను మాట తీరుల్లోనూ నడవడికల్లోనూ ఆలోచన విధానంలోను ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు జరిగాయి అయినా మనిషి మారలేదు అయినప్పటికీ నిజంగా ఎలా ఉండాలో అలా మాత్రం మారలేదు అలా మాత్రం ఉండడం లేదు అతని మమత తీరలేదు కనుక ఈ భౌతికమైనటువంటి వాటి మీద అతని వ్యామోహం మాత్రం తీరడం వల్ల కుటుంబం సంసారం పిల్లలు భార్య వీళ్ళ మీద ఉంటే పర్వాలేదు రక్త సంబంధం మీద మమతలు కనుక మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు దేని పట్ల అతనికి మమతానురాగాలు ఉన్నాయంటే ఈ భౌతిక ప్రపంచం మీదే మనుషులకి ప్రేమ ఉంది కుటుంబ రక్త సంబంధాల మీద కంటే అని చెప్పుకోవచ్చు కనుక దేన్ని మనం పింగళి నాగేంద్రరావు గారు చెప్పినట్లు దేన్ని అభివృద్ధి అంటాం ఇదిగో చెప్తున్నాడు చూడండి మనిషి ఏ విధంగా ఒకప్పుడు ప్రకృతిలో క్రూరమైనటువంటి జంతువుల మధ్య భయం భయంగా ఉండేటువంటి వాడు అదే విధమైనటువంటి క్రూరమైనటువంటి జంతువుని అణిచి లోబరుచుకొని ఆ విధంగా వాటిని తను చెప్పినట్లుగా ఆడించేటువంటి స్థితికి మనిషి ఎదిగాడు క్రూర మృగంబులు కూరలు తీసను కనుక వాటి యొక్క క్రౌర్యాన్ని వాటి యొక్క క్రూరత్వాన్ని అణిచివేశాడు వాటిని లోబరుచుకున్నాడు మనిషి ఘోర అరణ్యములు ఆక్రమించను భయంకరమైనటువంటి అరణ్యాలని ఆక్రమించాడు ఒకప్పుడు అరణ్యాల గుండా భయం భయంగా వెళ్లాల్సినటువంటి వాడు ఇప్పుడు అరణ్యాలే లేకుండా చేశాడు ఆక్రమించాడు వాటిని నేలమట్టం చేశాడు అంతేకాదు హిమాలయములపై జెండా పాతెను కనుక హిమాలయ పర్వతాలపై ఎత్తైనటువంటి హిమాలయ పర్వతాలపై ప్రతికూలంగా ఉండేటువంటి హిమాలయ పర్వతాలని అధిరోహించాడు జెండాని పాతారు అంతేకాదు ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూసి ఆనందించేవాడు తను కూడా ఒక పక్షిలాగా విమానం ఏదో పుష్పక విమానం అని పురాణాల్లో చెప్పుకునేటువంటి దాని ప్రకారంగా తను కూడా ఆధునిక మానవుడు షికారు చేస్తున్నాడు ఆకాశంలో విమానాల్లో అదేవిధంగా రాకెట్ల ద్వారా మరి అంతరిక్షానికి చేరుకుంటున్నాడు అయినా మనిషి మారలేదు అతని కాంక్ష తీరలేదు ఎంత చేసినా ఎంత అభివృద్ధి సాధించినా మనిషి తత్వం మనిషి మనిషిగా ఎలా ఉండాలి ఈ లోకంలో అనేటువంటిది మాత్రం అతనిలో మార్పు రాలేదు ఇంకా 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 అతని కాంక్ష ఇంకా ఏదో సాధించాలి సాధించ సాధించిందంతా అయినా మనిషి మారలేదు అంటే మనిషి మనిషిగా ఎలా ఉండాలి అనేటువంటి అతని స్వభావంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి విధ్వంసం ప్రతిదీ అభివృద్ధిగా కనిపిస్తుంది కానీ మనం ఇప్పుడు రోజు పెరుగుతున్నటువంటి వాహనాలు అభివృద్ధిగా కనిపిస్తున్న ప్రయాణ విషయాల్లో ఒక గొప్ప సౌకర్యవంతమైనటువంటిదిగా కనిపిస్తున్నా వెలువడుతున్నటువంటి వాయు కాలుష్యం ఆ పొగ ద్వారా వెలువడేటువంటి వాయు కాలుష్యం అలాగే సౌఖ్యంగా ఉండేటువంటి ఏసీలు రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ వీటి ద్వారా మరి ఏ విధంగా వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి ప్రతిదీ ప్రజలకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీగా కనబడుతున్నా నేటి సెల్ ఫోన్లు మొదలుకొని ఎన్నో అది పరోక్షంగా మానవాళ్ళని కబళించేటువంటి ఒక సాంకేతికమైనటువంటిదిగా మనం గమనించాలి కనుక ఎంత సాధించిన మనిషి యొక్క కాంక్ష తీరలేదు ఇంకా చెప్తున్నాడు పింగళి నాగేంద్రరావు గారు పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచును ఆహా ఎంత గొప్ప మాట పిడికిలి అంతంటుంది మన హృదయం గుండె కనుక గుండెలో గుప్పెడు గుండెలో పిడికిలంత గుండెలో ఎంత దీన్ని నిక్షేపం చేశాడంటే ఒక మహావిశాలమైనటువంటి సముద్రం కడలిని మించిన సముద్రాన్ని మించిన ఆశల్ని దాచాడు తీరని మనిషి యొక్క ఆశలు తీరనివి ఒకటి తీరిన తర్వాత ఇంకోటి 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 తీ ఎన్నో తీరని ఆశలు మనిషి గుండెల్లో ఉన్నాయి మనిషి మనసులో ఉన్నాయి వేదిక లెక్కిన వాదము చేశాను త్యాగమే మేలని బోధలు చేశాను బోధలు చేయడం వరకు బాగానే ఉంటుంది త్యాగమే మేలు అని మరి అలాంటి త్యాగాలు ఎంతమంది చేస్తున్నారు చెప్పుకోవడానికి ఎదుటివారికి చెప్పేటందుకు నీతిలో ఉన్నాయని ఆత్రేయ గారు అన్నట్లుగా ఉపన్యాసాలు వేరే వాళ్ళకి చెప్పడం కోసమే కానీ ఆ త్యాగం చేయడమే మేలని బోధలు చేసేటువంటి వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తున్నారు కనుక వేదికలెక్కి వాదోపవాదాలు చేసి చేయడం అలాగే ఉపదేశాలు ఇవ్వడమే తప్పించి మనిషిలో మార్పు రావడం లేదు కనుకనే వేషము మార్చను భాషను మార్చెను మోసము నేర్చను తలలే మార్చను ఈ విధంగా పెంగళ నాగేంద్రరావు గారు ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని ఎంతో సాహిత్య విలువలతో రాశారు సాహిత్య ప్రయోజనాన్ని కాంక్షించినటువంటి రచయిత తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి తెలుగు సాహిత్య అభిమానులందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ప్రసిద్ధ సినీ గేయ రచయిత మాటల రచయిత తెలుగు సాహిత్య గౌరవాన్ని సినీ సాహిత్యానికి కల్పించినటువంటి పింగళి నాగేంద్రరావు గారి జయంతి సందర్భంగా వారి సాహిత్యంపై రేఖామాత్రంగా కొన్ని విషయాలు వారి జీవిత విశేషాలు అదేవిధంగా వారి సినీ గేయ విశేషాలను మీతో పంచుకునేటువంటి అవకాశం ఈ యొక్క వీడియో ద్వారా కలిగినందుకు సంతోషిస్తూ కొన్ని విషయాలు చూద్దాం వారికి సంబంధించి గోల్కొండ ప్రభు తానిషా కొలువులో పనిచేసినటువంటి అక్కన్న మాదనలు కూడా పింగళి నాగేంద్రరావు గారి వంశీయులేనని చరిత్రకారులు తెలియజేస్తున్నారు పింగిళి అనగానే మనకి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తు వచ్చేటువంటి మరొక పేరు కళా పూర్ణోదయం రచించినటువంటి పెంగళి సురణ గుర్తుకు వస్తారు అదేవిధంగా తెలుగు వాడిగా చెప్పుకుంటూ గర్వపడే మనం జాతీయ జెండాని రూపకల్పన చేసినటువంటి పెంగళ వెంకయ్య కూడా మనకి గుర్తుకు వస్తారు అటువంటి ఘనమైనటువంటి వంశములో జన్మించినటువంటి వారే పింగళి నాగేంద్రరావు గారు మహారాష్ట్రలోని పింగళి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా దివిసీమకు వీరు పూర్వీకులు వలస రావడం జరిగింది అందువల్ల ఇంటి పేరుని కూడా ఆ విధంగా పింగిళిగా పెట్టుకున్నట్లు పండితులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల డెబ్బై మధ్యకాలంలో మూడు దశాబ్దాల కాలం చిత్ర పరిశ్రమలో ఉండి ఆయన పాటలు మాటలు కథలు రాసి ఈ విధంగా అంటే మూడు పదులు ముప్పై ఏళ్ళు సినీ పరిశ్రమలో గొప్ప రచయితగా నిలదొక్కున్నటువంటి పెంగిళి నాగేంద్రరావు గారు రాసిన చిత్రాలు ఆయన రచనలు చేసినటువంటి ఎన్నయ్య అంటే ఇరవై ఏడు మాత్రమే అంటే చాలా ఆశ్చర్యపోతారు సో ఇరవై ఏడు సినిమాలకు మాత్రమే వారు రచనలు చేశారు రాసి కంటే వాసి మిన్న అన్న చందంగా గారు తన ప్రతిభను ఆ విధంగా సినిమాల్లో ప్రదర్శించారు సినీ కవులు స్థూలంగా రెండు రకాలుంటారు పాటలు మాటలు ఈ విధంగా రచనలే కాకుండా సినీ సాహిత్య రచన చేసేవారు ఒకరైతే అంటే పాటల మాటలు రాస్తూ ఈ విధంగా సినీ సాహిత్యాన్ని అందించే వాళ్ళు ఒకళ్ళు అయితే ఇటువంటి రచనలు చేస్తూనే తమదైనటువంటి శైలిని ముద్రను ఏర్పరచుకోవడమే కాకుండా జనరల్గా తెలుగు సాహిత్య వికాసానికి సినీ సాహిత్యానికి గౌరవాన్ని కల్పించడం అంటే ఇక్కడ సాహిత్యం అంటే ఒక సృజనాత్మకమైంది కానీ సినీ సాహిత్యంలో సాహిత్యం లేదనేటువంటి సాహితీవేత్తలు పండితులు విమర్శకులు అనేక మంది ఉన్నారు సినీ సాహిత్యం ఒక ప్రత్యేకమైనది సాహిత్యం నుంచి సాహిత్యం త్వర తర్వాత చూడదగిందే సినీ సాహిత్యం సినీ సాహిత్యంలో సాహిత్యం ఉండొచ్చేమో కానీ అది సాధారణమైనటువంటి పద్య రూపంలోను వచ్చిన కవిత్వంలోను నవలు ఆ నవలలు అదేవిధంగా కథలు ఇలాంటి సాహిత్య గౌరవాన్ని పొందలేదు అనేటువంటి అభిప్రాయం చాలా ఉంది ఏదేమైనప్పటికీ సినీ సాహిత్యానికి తక్కువగా చూడబడేటువంటి సినీ సాహిత్యానికి సాధారణ సాహిత్యానికి ఉండే గౌరవాన్నే కల్పించాడు తన యొక్క రచనల ద్వారా మనం నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే ఆనాడు నన్నయ్య భటు కావ్య రచనకు భాషను స్థిరీకరించే పనిచేస్తే పింగళవారు తమ రచనల ద్వారా భాషా వికాసానికి కూడా పూనుకున్నారని చెప్పక తప్పదు ఎందుకంటే అనేక ప్రయోగాలు చేశారు తన సినీ సాహిత్య రచనలోనే కొత్త పదబంధాలను సృష్టించారు కొత్త పేర్లు పెట్టారు ఇలా అనేకమైనటువంటివి ఉన్నాయి మన పెంగళి నాగేంద్రరావు గారి యొక్క జీవిత విశేషాలు చిన్న రేఖ మాత్రంగా శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి దగ్గర ఉన్నటువంటి రాజ్యాం అంటే బొబ్బులి వీరులలో ఒకడైనటువంటి పాండ్ర పాపరాయుడు జన్మించినటువంటి ఆ రాజ్యాంలోనే గోపాలకృష్ణయ్య మహాలక్ష్మలకు పెంగళి నాగేంద్రరావు గారు పంతొమ్మిది వందల ఒకటి ఇరవై తొమ్మిదిన జన్మించారు పింగళి బాబాయిల్లో ఒకరైనటువంటి వారు డిప్యూటీ కలెక్టర్గా మరొకరు ప్లేటర్గా పనిచేస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో పుట్టడం అయితే పుట్టాడు కానీ రాజాంలో పుట్టాడు కానీ పెరిగిందంతా తల్లి స్వగ్రామం అయినటువంటి దివి గ్రామంలోనే పింగళి నాగేంద్రరావు గారు పెరగడమంతా కొంతకాలం పింగళి తండ్రి గోపాలకృష్ణయ్య ఉద్యోగరీత్యా దివి తాలూకా ఏర్లగడ్డ గ్రామంలో కరణంగా కూడా వారు పనిచేయడం జరిగింది పింగళి నాగేంద్రరావు గారి యొక్క చర్మాంకం గురించి మనం చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు తొంభై ఏళ్ళ తన తల్లిని సంరక్షించుకుంటూ ఆజన్మ బ్రహ్మచారి కనుక తన యొక్క మరి ఆహారానికి సంబంధించి వాళ్ళ కోసం అనేసి అనసూయమైనటువంటి ఆవిండే పని మనిషిగా పెట్టుకున్నాడు అదేవిధంగా లైబ్రరీ కూడా తన ఆర్థిక లేమికి తన లైబ్రరీని కూడా అమ్ముకుందాం అనుకున్నాడు వైద్యానికి డబ్బులు అవసరమై మరి గండసాల వారికి చౌకగా తన ఇల్లుని అమ్ముతాడు వంట కుమారుడు రామ్మూర్తిని దత్తత తీసుకొని చదువు చెప్పించి వైలెన్ నేర్పించాడు జన్మభూమి పేరుతో దేశభక్తి గీతాలని రచించినటువంటి ఆ పుస్తకం ప్రచురించినందుకు పింగళి నాగేంద్రరావు గారిని విజయవాడలో అరెస్ట్ చేయడం జరుగుతుంది మొదటి తప్పుగా భావించిన జిల్లా కలెక్టరు పెంగళి నాగేంద్రరావు గారిని క్షమించి విడిచిపెడతారు కొంతకాలం బందర్ నుంచి నడిచే శారద పత్రికలో పనిచేశారు ఈ విధంగా పింగళ నాగేంద్రరావు గారు ఎన్నో సాహిత్యపరమైనటువంటి రచనలే కాకుండా సామాజిక పరమైనటువంటి మరి ఈ విధంగా స్వతంత్రోద్యమ కాలంలో ఈ విధమైనటువంటి వాటిని చేయడమే కాకుండా ఇంకా వారు తెలుగు భాషలో ఒక గొప్ప మరి వరవడిని సృష్టిస్తూ అద్భుతమైనటువంటి పదాలని పదబంధాలని సృష్టించి తెలుగు సినీ సాహిత్యానికి ఆ గేయాలకి సాహితీ గౌరవాన్ని కల్పించినటువంటి వారుగా మనం చెప్పుకోవచ్చు ధన్యవాదాలు తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానందరికీ స్వాగతం పలుకుతున్నాను మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను ధన్యవాదాలు